హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మనోజ్. మీరు చూస్తున్నారు మిస్టర్ మ్యాంగో మనోజ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఒక పాకెట్ సైజులో ఉండే పవర్ బ్యాంకు తయారు చేసుకోబోతున్నాం. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట మన ఇంట్లో. అయితే ఇది పూర్తిగా అర్థం కావాలంటే మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ యాక్టివేట్ చేయడం వల్ల లాభం ఏంటంటే, నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే నా వీడియో అయితే చూడొచ్చు మీరు. ఫ్రెండ్స్, దీన్ని తయారు చేసుకోవడానికి మనకి ఒకటి 40mm పీవీసీ పైప్ అయితే ఒకటి కావాలి, అలాగే ఒక లిథియం ఐయాన్ బ్యాటరీ. 2100mAh ఈచ్ ఒక బ్యాటరీ అంటే నేను ఒక రెండు తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి పవర్ బ్యాంక్ మాడ్యూల్ అనమాట. ఇందులో మీకు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ B-B+ అని ఉంది కదా, అక్కడ బ్యాటరీ కనెక్షన్ అనేది ఇవ్వాలి. మిగతా చూస్తే అవి USB పోర్ట్ ఒకటి, మైక్రో USB పోర్ట్ అయితే ఒకటి ఉంది. అందులో ఒకటి ఇన్పుట్, ఒకటి అవుట్పుట్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇది నాకు బయట మార్కెట్లో 70 rupees అయితే పడింది. ఆన్లైన్లో అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది, మినిమం 130 to 150 అలా ఉంది. అలాగే ఫ్రెండ్స్, పైప్ లెంత్ అనేది ఈ విధంగా మెజర్మెంట్స్ అయితే తీసుకొని మనం దాన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, దీన్ని మనం హీట్ చేసుకొని మనకు కావాల్సిన షేప్లోకి అయితే బెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం నేను హీటర్ని వాడుతున్నాను. మీరైతే మన ఇంట్లో ఉండే గ్యాస్ స్టవ్ అయినా ఉపయోగించి ఈ విధంగా అయితే మీరు మనకు కావాల్సిన షేప్లోకి అయితే బెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనకు కావాల్సిన షేప్ అయితే వచ్చింది. తర్వాత ఫ్రెండ్స్, దీని రెండు పక్కల మనం స్మూత్గా అయితే రఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం నేను ఒక సాల్ట్ పేపర్ని అయితే ఉపయోగిస్తున్నాను. తర్వాత ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉంటుంది కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఇప్పుడు దానికి రెండు పక్కల బ్లాక్ చేయడానికి మరొక పీవీసీ షీట్ని అనేది తీసుకుంటున్నాను. దాని మీద మనం దానికి కావాల్సిన షేప్ని అయితే కట్ చేసుకోవాలి. అది ఎలానో మీరు ఇప్పుడు చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, కట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. అందులో ఒక పక్క అయితే మనం ఇప్పుడు దాన్ని బ్లాక్ చేసేద్దాం. సో దాన్ని అతికించడానికి నేను ఒక ఫెబ్రిక్ ని అయితే వాడుతున్నా. ఫ్రెండ్స్, రెండో సైడ్ అతికించడానికి ఇంకొక పీవీసీ షీట్ అయితే మనం తీసుకున్నాం కదా. సో దాని మీద పవర్ బ్యాంక్ మాడ్యూల్ పెట్టి మనం రెండు హోల్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ISB పట్టేలాగా. తర్వాత దాన్ని మనం ఫెబ్రిక్ పెట్టి అతికించేయాలి దాన్ని. సో ఫ్రెండ్స్, ఇక్కడ అతికించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే మనం చూసుకోవాలి, ఎందుకంటే ఫెబ్రిక్ అనేది ఆ పవర్ బ్యాంక్ మాడ్యూల్ లోపలికి వెళ్తే అది మనం కట్ చేయదు అనమాట. సో అందుకని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా నీట్గా దాని అయితే మనం అతికించాలి. ఈ లిథియం బ్యాటరీస్ అయితే నేను రెండు తీసుకుంటున్నాను, ఇది ప్లస్ అనమాట, ప్లేన్గా ఉన్నదైతే మైనస్. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఈ బ్యాటరీలకు అయితే ప్యారలల్ కనెక్షన్ అనేది ఇవ్వబోతున్నా, అంటే వాల్యూ అనేది చేంజ్ కాదనమాట. ఇప్పుడు నేను 3.7 volts ఈచ్ వన్ ఒక బ్యాటరీ ఉంటుంది కదా, ఇప్పుడు ప్యారలల్ కనెక్షన్ ఇస్తే ఏంటంటే రెండు బ్యాటరీల కలిపి కూడా 3.7 volts వస్తుంది. అది ఎలా ఇవ్వాలో ఇప్పుడు చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్యారలల్ కనెక్షన్ అంటే ఏం లేదు, రెండు బ్యాటరీలోని ప్లస్లకి ఒకటే వైర్ ఇవ్వాలి, అలాగే రెండు బ్యాటరీలోని మైనస్లకి ఒకటే వైర్ ఇవ్వాలి. ఇది ప్యారలల్ కనెక్షన్ అన్నమాట.
ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పవర్ బ్యాంక్ మాడ్యూల్ కి బ్యాటరీ కనెక్షన్ అనేది ఇవ్వాలి. సో నేను ఎలా ఇస్తున్నాను ఇప్పుడు చూడండి. ఇందులో చూసినట్లయితే బి పాజిటివ్ బి నెగిటివ్ అంటే బ్యాటరీ పాజిటివ్, బ్యాటరీ నెగిటివ్ కనెక్షన్ అనేది అక్కడ ఇవ్వాలి. చూడొచ్చు ఫ్రెండ్స్, కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ టోటల్ సెటప్ అంతా మనం కిందకి తయారు చేసుకున్న ఫ్రేమ్ లోకి అయితే పెట్టాలి. సో దానికోసం నేను ఒక డబల్ సైడ్ టేప్ అనేది తీసుకున్నాను, ఒక చిన్న ముక్క. దాన్ని ఈ విధంగా అయితే అతికి చేయాలి. ఈ డబల్ సైడ్ టేప్ లేకుండా కూడా మనం అందులో పెట్టవచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది, అటు ఇటు కదలకుండా కొంచెం స్ట్రాంగ్ గా అయితే ఉంటుంది అది. సో చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది కరెక్ట్ గా ఫిట్ అయింది అందులో. తర్వాత ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని రెండో పక్క కూడా క్లోజ్ చేసి ఫిట్ పెట్టి అతికి చేయాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు దీని లుకింగ్ అయితే కొంచెం అట్రాక్టివ్ గా ఉండే లుకు నేను ఒక వైట్ కలర్ పెయింట్ అయితే దీనికి వేస్తున్నాను. సో చూడొచ్చు ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది పూర్తిగా 100% అయితే కంప్లీట్ అయిపోయింది, వర్క్ చేయడానికి రెడీగా ఉందన్నమాట. ఇప్పుడు ఒకసారి ఇప్పుడు దీన్ని టెస్ట్ చేసి అయితే చూపిస్తాను మీకు. ముందుగా దీనికి ఛార్జింగ్ పెట్టడానికి మైక్రో యూఎస్బి ఛార్జింగ్ అనేది ఉపయోగించాలి. ఛార్జింగ్ పెట్టగానే అందులో మనకి ఒక రెడ్ కలర్ లైట్ అనేది బ్లింక్ అవుతుంది, అది మనకి ఇండికేషన్ అన్నమాట ఛార్జింగ్ ఎక్కుతుందని. చూడొచ్చు ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు ఛార్జింగ్ పెట్టాను, పెట్టిన తర్వాత లైట్ అయితే చూడొచ్చు మీరు బ్లింక్ అవుతుంది. నేను ఈ హోల్ కూడా మనకు ఆ లైట్ కనిపించడానికి నేను ఈ చిన్న హోల్ అనేది చేశాను అన్నమాట. ఇప్పుడు పవర్ బ్యాంక్ నుంచి మొబైల్ కి ఏ విధంగా ఛార్జింగ్ పెట్టాలి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు ఇప్పుడు పవర్ బ్యాంక్ లో ఉన్న యూఎస్బి పోర్ట్ ఉంది కదా, అందులో ఛార్జింగ్ కేబుల్ అనేది పెట్టాలి. ఇప్పుడు ఆటోమేటిక్ గా మొబైల్ కి పెట్టగానే ఛార్జింగ్ అనేది ఎక్కుతుంది చూడొచ్చు మీరు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా అయితే మీరు మీ ఇంట్లోనే చాలా ఈజీగా పవర్ బ్యాంక్ అనేది తయారు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇవి ఎక్కడ దొరుకుతాయో వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో అయితే పెడతాను అనమాట, మీరు అక్కడి నుంచి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.